బోయినపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే విద్యాసాగర్రావు దిష్టిబొమ్మను బీజేపీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. అయోధ్య రామమందిరంపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు గారు మరి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నిన్న మాట్లాడడం జరిగింది. తన దుర అహంకారాన్ని మరి హిందువులపై రుద్దడం జరుగుతూ ఉంది. అయిపోతాడు వాస్తవం తెలుసుకొని మాట మాట్లాడాలి. అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడే స్థాయి అయినది కాదు. ఇక్కడైనా తెలుసుకోవాలి. రానున్న రోజుల్లో హిందువులు తగిన బుద్ధి చెప్తారు. అవసరమైతే కూడా ప్రజలు కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు నిన్న మాట్లాడుతూ శ్రీరామునికి మీరు నిధులు ఇయ్యకూరి అని చెప్పిండు. అంటే హిందువుల మానవభావాలను దెబ్బతీసే విధంగా, అదేవిధంగా బీజేపీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీసే విధంగా నిన్ను మనం అదేవిధంగా ఇక్కడ ఉన్నది శ్రీరామచంద్రుని దేవులు ఉన్నాయి. అక్కడ ఎంతో భవ్య రామ మందిర నిర్మాణం కోసం, భవ్య రామ మందిరం కోసం అనేక మంది విరాళిస్తున్నారు. అనేక మంది ఒక నిధి సమర్పణ చేస్తున్న సందర్భంగా నువ్వు మాట్లాడినావు. హిందువులు ప్రతి ఒక్కరు కూడా గడప గడపకు వెళ్తున్న సందర్భంగా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మేము వేస్తున్న సందర్భంగా మమ్మల్ని ఆదరించి హిందూ బాంధవులందరూ, హిందూ అక్కజెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ